సర్వాంతరవ్యామి దేవుని స్వరము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆది అంతము లేనివాడవు, అందరికి నీవే దేవుడవు, అందరికి నీవే పూజార్హుడవు. ఆది అంతము లేనివాడవు, అందరికి నీవే దేవుడవు, అందరికీ నీవే పూజార్హుడవు. భూమ్యాకాశములను సృజించిన వాడవు, భూజనులందరి నిర్మించిన వాడవు, భూమ్యాకాశములను సృజించిన వాడవు, భూజనులందరి నిర్మించిన వాడవు. మృతిని గెలచి లేచిన దేవుడవయ్యా, మృతిని గెలచి లేచిన దేవుడవయ్యా, నీవు లేక ఏమియు కలుగలేదు యేసయ్యా, నీవు లేక ఏమియు కలుగలేదు యేసయ్యా. ఆది అంతము లేనివాడవు, అందరికీ నీవే దేవుడవు, అందరికీ నీవే పూజార్హుడవు. ఆది అంతము లేనివాడవు, అందరికీ నీవే దేవుడవు, అందరికీ నీవే పూజార్హుడవు. మానవాళికై మరణించిన వాడవు, మానవులను ప్రేమించిన మహనీయుడవు, మానవాళికై మరణించిన వాడవు, మానవులను ప్రేమించిన మహనీయుడవు. ప్రేమకున్న స్వరూపము నీవేనయ్యా, ప్రేమకున్న స్వరూపము నీవేనయ్యా, నీవు లేని బ్రతుకును చూడలేము యేసయ్యా, నీవు లేని బ్రతుకును చూడలేము యేసయ్యా. ఆది అంతము లేనివాడవు, అందరికీ నీవే దేవుడవు, అందరికీ నీవే పూజార్హుడవు. ఆది అంతము లేనివాడవు, అందరికీ నీవే దేవుడవు, అందరికీ నీవే పూజార్హుడవు. భూమ్యాకాశములను సృజించిన వాడవు, భూజనులందరి నిర్మించిన వాడవు, భూమ్యాకాశములను సృజించిన వాడవు, భూజనులందరి నిర్మించిన వాడవు. భూపతులకు అధిపతివి నీవేనయ్యా, భూపతులకు అధిపతివి నీవేనయ్యా, రాజులకు రాజువు నీవే యేసయ్యా, రాజులకు రాజువు నీవే యేసయ్యా. ఆది అంతము లేనివాడవు, అందరికీ నీవే దేవుడవు, అందరికీ నీవే పూజార్హుడవు. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ దినమున ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ పాపగంటి కమలాకర శాస్త్రి గారు మరియు వారి సతీమణి జాన్సీ గారు, వీరి కుటుంబ సభ్యులు, వీరు కీర్తిశేషులు శ్రీ పాపగంటి ప్రసాదరావు గారి యొక్క 4వ కుమారుడు.
శ్రీ కీర్తిశేషులు పాపగంటి ప్రసాదరావు గారు విజయవాడ నందు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి 9/1/1991 నందు ప్రభు నందు నిద్రించినారు. విడవబడిన వీరి సంతానము అనగా కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినటువంటి శ్రీ పాపగంటి కమలాకర శాస్త్రి గారిని మరియు వారి యొక్క కుటుంబాన్ని బలపరిచి దీవించి ఇదిగోనైనా ఈ కార్యక్రమాన్ని వారు అందించినందుకు గాను పరలోకము నుండి అనంతమైన దీవెనలు వారి కుటుంబానికి, సహోదరులు సహోదరులకు, ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఇంకా బలపరిచి రానున్న దినాల్లో మీ సేవకు ప్రోత్సాహం అందించేట్లుగా సహాయం దయచేయమని నజరేయుడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము మహోన్నతుడైన దేవుని చాటున అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఈ కీర్తనను మోషే వ్రాసినట్లుగా మరి మనము మరి పండితులు అభిప్రాయపడుతున్నారు. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు సీనాయి పర్వతం మీద దేవునితో కూడా ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు ఆ ఉపవాస దినాల్లో ఆహారం ముట్టుకొనలేదు, పానీయము కూడా త్రాగలేదని మనం చూస్తున్నాం. మోషే సర్వశక్తుడైన దేవుని యొద్ద నివసించినట్లుగా మనము చూస్తున్నాం. నేటి దినాల్లో దేవుని యొద్ద నివసించే యోగ్యతను మనము కలిగి ఉండాల్సిందిగా దేవుని వాక్యము మనను హెచ్చరించుచున్నది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి. రక్షింపు నేర ఉండునట్లు యెహోవా హస్తము కృచ కాలేదు, విననేర ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. విజ్ఞాపన ప్రార్థన. దోషములను తొలగించును. విజ్ఞాపన ప్రార్థన అవసరములను తీర్చును. ద ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ వాజ్ ద సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ద ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ వాజ్ ది ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ఇక్కడ యెషయా గ్రంథములో దేవుని వాక్యం అంటున్నది, రక్షింప నేరకయుడునట్లుగా యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుడునట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ యొక్క పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి, అందుచేత ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు, ప్రార్థన ద్వారా పరిస్థితులను మార్చే దేవుడు. దేవుడు మరి తను వెదకు వారికి ఆయన నెమ్మది కలుగజేసే దేవుడు, తను వెదకు వారికి ఆశ్రయమిచ్చే దేవుడని
మనం నేర్చుకుంటున్నాం. రెండవ దిన వృత్తాంతములో 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచునని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. మొట్టమొదటిగా జాతి యొక్క పునరుద్ధరణ, జాతి యొక్క విశ్వాసము, సార్వత్రిక విశ్వాసము, యూనివర్సల్ ప్రేయర్, సర్వ సమాజము తగ్గించుకొని మోషే ధర్మశాస్త్రము ఇస్రాయేలుకి ఇచ్చినప్పుడు సర్వ సమాజము కూడా ఆ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చి నిలబడి వారు దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన పలు విధములుగా ఉన్నది. కొన్ని పర్యాయములు వారు నిలవబడి ప్రార్థించారని మనం చూస్తున్నాం. కొన్ని పర్యాయములు వారు సాగిలపడి దేవుని ప్రార్థించారని మనం చూస్తున్నాం. కొన్ని పర్యాయములు వారు ఉపవసించి ప్రార్థించారని మనం చూస్తున్నాం. వర్షిప్ టు గాడ్, దేవుని ఆరాధించే విధానము, దేవుని వెదకే విధానము, దేవుని వెంబడించే విధానము ప్రార్థన ద్వారానే పరిస్థితులు మార్చబడతాయని మనం చూస్తున్నాం. యావజ్జాతి ప్రార్థించాలి, తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి ఆయనను వెదకిన ఎడల ఆకాశము నుండి దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారి మరి దేశమును వారిని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ద వింగ్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మరి రెక్కలు, ఆయన రెక్కలు ఎలాంటివి అని మనం చూసినప్పుడు మలాఖీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో ఆయన రెక్కలు ఎలాంటివో అక్కడ వ్రాయబడింది. అయితే నా నామమందు భయభక్తులు గలవారగును మీకు నీతిసురుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నా నామమందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు కూడుకొని మాట్లాడుకొని చుండగా ఆయన చెవి ఎగ్గి ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దినమున మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎప్పుడైతే ఆయన జనులు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు ప్రార్థన చేస్తారో అప్పుడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనములో యేసుక్రీస్తు ఏం చెప్పినాడు? ఏలయనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమును కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నేను ఉన్నానని చెప్పినాడు. ఇద్దరు ఏకీభవించి నా నామమున మీరు దేన్నైతే అడుగుతారో అవి మీకు అనుగ్రహించబడతాయని ఆయన చెప్పినాడు. కాబట్టి ఇద్దరు వేడుకొను దేని గూర్చేనను నిరాకరించబడదని దేవుని మాట సెలవిస్తూ ఉన్నది. వేర్ 2 or 3 గ్యాదరింగ్ టుగెదర్ ఇన్ మై నేమ్, దేర్ యామ్ ఐ మిడిస్ట్ ఆఫ్ దెమ్, వారి మధ్యలో నేను ఉన్నాను. ఆ దినమున మీకు నీతి సూర్యుడు ఉదయించును. ద సన్ ఆఫ్ రైటియస్నెస్, ఆ దినమున మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగజేయును. కాబట్టి దేవుడు మనలను స్వస్థపరిచే దేవుడు. యెహోవా రాఫా అనే మాటకు ఆయన స్వస్థపరిచే దేవుడని మనం చూస్తున్నాం. ఐగుప్తులకు కలుగజేసిన ఏ వ్యాధులలో దేనిని మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని నిర్గమాకాండము 15వ అధ్యాయము
26వ వచనములో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. యెహోవా రాఫా అనే హెబ్రీ పదానికి ఆయన స్వస్థపరిచే యెహోవా అని అర్థము. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగజేస్తాయి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కేడెము, ఆయనే నాకు సత్యమును కేడెమునయ్యున్నాడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, రాత్రివేళ కలిగే భయమునకైనను నీవు భయపడకుందువని లేఖనము సెలవిస్తున్నది. అంత మాత్రమే కాదు, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయముని యొద్దకు రాదు. దేవుడు తన జనులతో మాట్లాడుతున్నాడు, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షిస్తాయని కీర్తనలు 34:10 వ్రాయబడింది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు తన దూతలను పంపించి వారిని రక్షించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో అనేక సాక్ష్య నిదర్శనాలను మనం చూడవచ్చు. ఉదాహరణకు యెహోషువ ఎరికో మైదానంలో ఉన్నప్పుడు దూసిన ఖడ్గము చేత పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యెహోషువ అన్నాడు, నువ్వు మా పక్షం ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అన్నప్పుడు అతడు అంటున్నాడు, నేను మీ పక్షమును లేను, మీ విరోధుల పక్షముగాను లేను, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయా సందర్భాల్లో తన దూతను పంపించినట్లుగా, మరి దావీదుకు అర్నోను కళ్ళ ముందు ఒక దూత ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనోహకు పొలములో ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే గిద్యోను పొలము చాటున గోధుమలు గానుగ చాటున గోధుమలు దుళ్ళగొట్టుకొనిచ్చున్నప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమన్నాడు. మరి పరాక్రమ గల బలాఢ్యుడమైనటువంటి గిద్యోను అని చెప్పి అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, నీవు ఒక మనుషుని హతము చేయనట్లుగా నీవు మిద్యానీయులను హతము చేస్తావు అని దేవదూత అతనితో మాట్లాడుచున్నాడు. గాబ్రియేలు, మికాయేలు, రఫాయేలు అనే ఈ దూతలు మరి మనకు పరిచారకులుగా నియమించబడ్డారు. యెషయాగ్రంథము 9:6-8 యేసుక్రీస్తు గురించి చెప్పబడింది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మరి మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని అక్కడ యెషయా ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా యేసు క్రీస్తుకు పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు, ఈ షెల్ కాల్ టు బి వండర్ఫుల్. ఆయన సముద్రం మీద నడిచినాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారముగా ఇచ్చినాడు. ఆయన మరి 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ బాధపడుచున్నది. ఆమె ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్నదంతా వ్యయం చేసుకుంది. ఆమె కుటుంబంలో నెమ్మది లేదు, జీవితంలో నెమ్మది లేదు, వేసారిపోయింది. అలాగే శరీరము కూడా ఇంకా బలహీనపడింది, మరింత సంకటపడింది, క్షీణించిపోతూ నెమ్మది లేని సమయంలో యేసుక్రీస్తు ఆమె ఉన్న గ్రామానికి వచ్చాడు అనే వర్తమానం వచ్చింది. అప్పుడు ఆమెకు ఇంకా ఆఖరిగా ఒకే ఒక్క మరి ఆశ్రయం, ఒకే నిరీక్షణ మిగిలి ఉన్నది. అది ఏమిటంటే, ఈరోజు నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవాలి. అయితే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవడం అంటే సాదాసీదా విషయం కాదు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు, ఆయన 13 కూడా ఏకరీతిగా ఉండేవారని చరిత్ర చెప్తుంది. ఆ 13లో ఎవరు యేసుక్రీస్తో, ఎవరు పేతురో, ఎవరు ఆంద్రేయో, ఎవరు యోహానో గమనించడం చాలా కష్టమని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ఈ 13 ఒకే ప్యాటర్న్లో ఉన్నారు. అయితే ఈ 13లో యేసుక్రీస్తు ఎవరిని ఆమె గమనించగలదు? అయితే విశ్వాసము ద్వారా మాత్రమే ఆయనను మనము కనుగొనగలమని లేఖనం చెప్తుంది. ఆమె ఆ జనసమూహంలో పడి వెళుతూ ఒకరినొకరిని దాటుకుంటూ వెళ్ళి ఎలాగో కలాగో ఎలాగైతేనేమి యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టుకొని ఉన్నది. ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తు వస్త్రాన్ని
తాకి ఉన్నదో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి ఆమె రక్తస్రావాన్ని స్పందింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అనే పదానికి ఉన్నటువంటి అర్థము ఏమిటంటే, ఇక నీకు చిట్ట చివరిగా ఉన్నటువంటి ఒకే ఒక అంశము దేవుడు. ఇప్పుడు ఆమెకు మిగిలింది దేవుడు ఒక్కడే. వెంటనే ఎప్పుడైతే ఆమె ముట్టుకున్నదో ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి ఆమెను ముట్టి స్వస్థపరిచినట్లుగా ఆమె రక్తస్రావం నిలిచిపోయింది, స్టంబ్లింగ్ బ్లాక్. ఇప్పుడు ఆమె మరలా తిరిగి ఎంత వేగముతో యేసును తాకిందో అంతే వేగముతో తిరిగి మరలా ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె బాధ నివారణ అయినదని ఆమె గ్రహించింది. ఇంతలో యేసు అడుగుతున్నాడు, ఎవరు నన్ను ముట్టుకున్నది అని అడుగుతున్నాడు. శిష్యులు అన్నారు, ప్రభువా ఇంతమంది జనసమూహము నీ మీద పడుచుండి చూచున్నామే, మేము ఎలా అని ఎవరని గమనించగలము? కాదు కాదు, నన్ను ఒక వ్యక్తి ప్రత్యేకముగా తాకి ఉన్నది. అంటే విశ్వాసం అనేది ఎవరినైతే మనము తాకాలనుకున్నామో ఆయనలో ఉన్న విశ్వాసము ఈ స్త్రీలోనికి, ఈ స్త్రీలోనూ విశ్వాసము ఆయనలోనికి వినట్లుగా మనం చూస్తున్నాం. అవినాభావ సంబంధం కలిగి ఉన్నది. వెంటనే ఆమె జరిగినది గ్రహించి వణుకుతూ గజగజ భయపడుతూ మరలా తిరిగి వచ్చింది. ఆయన మాట్లాడుతూనే ఉన్నప్పుడు ఆ స్త్రీ వచ్చాడు, అయ్యా నిన్ను ముట్టుకున్న స్త్రీని నేనే అని చెప్తుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, కుమారి భయపడకుమో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను కనుక సమాధానం గల దానిపై ఇంటికి వెళ్ళు. యువర్ ఫెయిత్ షాల్ బి హీల్ విత్ ఇన్ యూ, నీ స్వస్థత నీలోనే ఉన్నది అని ఒక దైవజనుడు సాక్ష్యమిచ్చినాడు. కాబట్టి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే భయపడిపోనవసరం లేదు. దాని గురించి మనము గందరగోళం చెంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రార్థనతోనూ దేవుని వాక్యముతోనూ యేసు రక్తముతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ దాని నివారణ చేయవచ్చునని బైబుల్ సాక్ష్యమిస్తున్నది. కాబట్టి నీలో ఉన్నటువంటి దేవుడు, నీలో ఉన్నటువంటి వాక్యము, నీలో ఉన్నటువంటి యేసు రక్తము ఆ సమయంలో మనము బయటికి తీయాలి. ఆ విశ్వాసమే మనను స్వస్థపరచునట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంట అసాధ్యము. యెషయాగ్రంథము 57:15 చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములను నివసించువాడను, అయినను వినయముగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయముగల వారి యొద్దను దీన మనస్సుగల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యం పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయాగ్రంథము 66 మొదటి వచనం ఉంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అపోస్తుల కార్యములు 17 పౌలు తెస్సలోనికెలతోనూ ఏథెన్స్ వారితో చెప్పుచున్న మాటలు ఏంటంటే, హస్తకృతాలయములలో ఆయన నివసించడు. దేవుడు ఆయన యొక్క గమనాగమనములు, ఆయన యొక్క అదృశ్య లక్షణములు ఆయనను వెంబడించటం వలన, ఆయన వెదకటం వలన తేటపరచబడుచున్నవని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, గాడ్ ఈజ్ ఇన్ఫనైట్ గాడ్, గాడ్ ఈజ్ ఓమినిసియన్స్ గాడ్. దేవుడు సర్వాంతరవ్యామి, దేవుడు సర్వశక్తి గల దేవుడు, దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు, దేవుడు సర్వాంతరవ్యామి అయిన దేవుడు. ఆయన ఒకే స్థలములో అన్ని ప్రదేశములలో ఉండగలడు. అలాంటి దేవుడు మాట్లాడుచున్నాడు, దీనమైన మనసు గల వారి యొద్ద నేను నివసించుచున్నాను అని ఆయన సాక్ష్యమిస్తున్నాడు. దేవుడు నివసించడానికి మనకు ఒక పొజిషన్ అవసరం లేదు, దేవుడు నివసించడానికి మనకు ఒక యోగ్యత అవసరం లేదు. ఎటువంటి యోగ్యత లేకపోయినా దేవుడు
దీన మనస్సు కలిగి ఉంటే దేవుడు మన యొద్ద నివసిస్తాడని లేఖనము సాక్ష్యమిస్తుంది. కాబట్టి దేవుని వేడుకొనండి, దేవుని ప్రార్థించండి, దేవుని వెదకండి. దేవుడు మనలను స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రార్థన ఛానల్ వారు చేర్చిన ఈ పరిచర్యను దీవించండి. ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఉన్నటువంటి మరి మా సహోదరులు శ్రీ పాపగంటి కమలాకర శాస్త్రి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. రానయ్యున్న దినాల్లో ఈ కార్యక్రమాలకు ఇంకా సహోదరులు ప్రోత్సాహం ఇచ్చి నాయన ఈ కార్యక్రమాల్ని విరివిగా ప్రోత్సహించినట్లుగా వారి కుటుంబాన్ని ఎత్తిపట్టి దీవించండి. ఇంతవరకు నీ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి వారందరిని ముట్టి స్వస్థపరచవలసిందిగా. నీ రెక్కల ఆరోగ్యము కలుగజేయను గనక. ప్రతి ఒక్కరిని ప్రతి బాధ నుండి నివారణ చేయవలసిందిగా, ప్రతి సమస్య నుండి నివారణ చేయవలసిందిగా. నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి ఈ మనవులని అడిగి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొద్ద నుండి వచ్చు అన్యుని సహవాసమైన సన్నిధి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాటలు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సాతాను క్రియలకు నిరంతరం నాశనం, యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అందరికీ.